Thank <tries> you. ఎంత కష్టపడినా నిత్యం సక్సెస్ రాదు ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో ఇబ్బందితో సతమతమవుతూ ఉంటారు దానికి ముఖ్య కారణం వారికున్న కొన్ని అలవాట్లే ఆ అలవాట్లను వారు మానకపోతే ఎప్పుడు నిత్య దరిద్రంతో కొట్టుమిట్టాడాల్సిందే ఇంతకీ అలవాట్లేమిటి వాటి వల్ల ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకుందాం కొందరు భోజనం చేసేటప్పుడు తాము తినగలిగిన దానికంటే ఎక్కువ పెట్టుకుని వదిలేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్లు పేదవారిగానే ఉంటారు కొందరు ఇంట్లో బాత్రూంలు శుభ్రంగా ఉంచుకోరు అలా బాత్రూం శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా దరిద్రం వెంటాడుతుంది అనారోగ్యం పాలవుతారు రోజు వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలి రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తిన్న తర్వాత ప్లేట్ అలానే ఉంచకూడదు వెంటనే కడగకపోతే మంచిది కాదు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఊయకూడదు లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతుంది దరిద్రం తాండవిస్తుంది ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులుంటే అవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయి అలాగే ఉత్తరానికి సంబంధించిన మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలొచ్చే అవకాశముంది అలాగే సాయంత్రం పూట వేళల్లో ఇళ్లు ఉడ్చకండి పరమ దరిద్రం సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి పురుషులు ఉదయం లేవగాని దాన్ని దర్శించండి బయట నుండి ఏ విధమైన డబ్బులు గాని లేకపోతే అలంకార వస్తువులు కానీ ఏదైనా గిఫ్ట్స్ గాని తెస్తే ముందు మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మీరు తీసుకోండి అలాగే భార్యలు కూడా ఎందుకు ఏమిటి ఎక్కడికి అని భర్త వెళ్లేటప్పుడు అడగకూడదు ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవాళ్లైతే బొట్టు గాజులు ధరించండి ఇలా చేయడం వల్ల పెళ్లి సమయానికి వారికి మంచి గౌరవప్రదమైన కుటుంబం పెళ్లి చేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు చెప్పిన నష్టాన్ని కలిగించే అలవాట్లను మానుకుంటే మంచి చేసే అలవాట్లను అలవర్చుకుంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది